हाय फ्रेंड्स वेलकम बैक टू पीएफ एजुकेशन चैनल पीएफ ट्रांसफर चेस्तू उन्नप्पुडु प्रीवियस एंप्लायर लेदा प्रेजेंट एंप्लायर नुंडी मनकु ओक कोत्त रकमैन एर्रर इक्कड कनिपिस्तू उंदी सो युवर प्रेजेंट एंप्लायर डज नॉट हैव डिजिटल साइनिंग अनि वस्तुंदी सो ई विधंगा वस्ते मनं पीएफ ट्रांसफर चेयडं गानी लेदंटे मन ईपीएफ नुंडी ఎటువంటి కరెక్షన్స్ కానీ మనము చేసే ఆప్షన్ అనేది ఉండదు సో అసలు ఎర్రర్ ఎక్కడ కనిపిస్తుంది సో ఇలా వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం ముందు ఇక్కడ మనము పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నాము ఇక్కడ యుఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లో లాగిన్ అయి ఉంటాము లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తాయి సో ఇప్పుడు వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు అనేసి ఇక్కడ మనం వ్యూ పైన క్లిక్ చేయాలి వ్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన క్లిక్ చేసి పూర్తిగా మనము క్రిందికి స్క్రోల్ డౌన్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడవచ్చు వీరు టోటల్గా 5 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది సో ప్రీవియస్ నుండి ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి సో ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం మనము 1 మెంబర్ 1 అకౌంట్ ఉపయోగించి ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది చేస్తాం దానికోసం మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి సో ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 1 మెంబర్ 1 అకౌంట్ రిక్వెస్ట్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి సో ఇప్పుడు కొంచెం క్రిందికి మనము స్క్రోల్ డౌన్ చేయాలి సో ఇక్కడ చూడండి స్టెప్ 1 ఇది స్టెప్ 1 ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించిన యుఎన్ నెంబర్ ఉంటే యుఎన్ నెంబర్ ఇవ్వచ్చు లేదా మీకు పిఎఫ్ మెంబర్ ఐడి ఉంటే మెంబర్ ఐడి ఇవ్వచ్చు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయర్ కానీ ప్రీవియస్ ఎంప్లాయర్ కానీ ఎవరైనా ఒక ఎంప్లాయర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనము రిక్వెస్ట్ ఎంప్లాయర్కి అయితే వెళ్తుంది ఎంప్లాయర్ అప్రూవల్ చేస్తేనే మన ఓల్డ్ కంపెనీ అమౌంట్ ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలోకి యాడ్ అవుతాయి సో ఇక్కడ నేను ఇప్పుడు యుఎన్ నెంబరు తర్వాత ప్రజెంట్ ఎంప్లాయరు లేదా ప్రీవియస్ ఎంప్లాయర్ క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు యుఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసాము దాని తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చూడొచ్చండి మనకు ఎర్రర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఏంటంటే ప్రీవియస్ ఎంప్లాయరు డస్ నాట్ హ్యావ్ ఆథరైజ్డ్ డిజిటల్ సిగ్నేచర్ హెన్స్ క్లెయిమ్ కెనాట్ బి ప్రొసీడ్ ఏంటంటే మీ ప్రీవియస్ ఎంప్లాయర్కు ఎటువంటి యాక్సెస్ లేదు డిజిటల్ సైనింగ్ సంబంధించి అందుకోసం ఇక్కడైతే మీ యొక్క క్లెయిమ్ అయితే ముందుకు వెళ్ళకపోవచ్చు సో బెటర్ ఇక్కడ నుంచి మీరు క్లెయిమ్ ఎంప్లాయర్ యొక్క ఆప్షన్ చేంజ్ చేయండి ఎందుకంటే మాకు 2 ఆప్షన్స్ ఉంటాయి కదా ఇక్కడ ప్రజెంట్ అని ప్రీవియస్ అని ఇక్కడ మీరు చూస్తే ప్రీవియస్ ఎంప్లాయర్కి సంబంధించి చూపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఎంప్లాయర్ కూడా ఇదే విధంగా వస్తే అంటే ప్రజెంట్ సెలెక్ట్ చేసుకున్న ప్రీవియస్ సెలెక్ట్ చేసుకున్న 2 సార్లు ఇదే విధంగా వస్తే మాత్రం మీ యొక్క పిఎఫ్ అనేది ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవ్వడం అసాధ్యం ఎందుకంటే మనకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ముందు మన ఎంప్లాయర్ నుండి డిజిటల్ సైనింగ్ ద్వారా మనకైతే అప్రూవల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సరే ఇక్కడైతే డిజిటల్ సిగ్నేచర్ లేదంటున్నారు కాబట్టి మీరు ప్రజెంట్ ఎంప్లాయర్ తీసుకోండి ప్రజెంట్ ఎంప్లాయర్ తీసుకున్న ఇదే విధంగా వస్తే మీరు ఆఫ్లైన్లో ఫామ్ 13 అనేది ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ విధంగా కొన్ని కంపెనీస్ క్లోజ్ అవుతూ ఉంటాయి లేదంటే కొన్ని కంపెనీస్లో హెచ్ఆర్ మారుతూ ఉంటారు హెచ్ఆర్లు డ్యూటీ రీజైన్ చేసి వెళ్ళిపోవడంతో ఈ విధంగా వస్తుంది దాని తర్వాత ఒక 2-3 మంత్స్ వెయిట్ చేస్తే కొత్త హెచ్ఆర్ వస్తాడు మళ్ళీ కొత్త హెచ్ఆర్ కొత్త డిజిటల్ సైన్ తీసుకుని పిఎఫ్ అప్రూవల్ కానీ పిఎఫ్ పేమెంట్ చేయడం కానీ ఈసీఆర్ ఫైల్ చేయడం కానీ చేస్తూ ఉంటాడు అప్పుడు ఏంటంటే మీరు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు ఈ విధంగా ఎర్రర్ వస్తే మాత్రం మీకు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు ఇది కొత్త రకమైన ఎర్రర్ మనం ఇక్కడ చూడొచ్చు ఇదండి వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ